కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్న కొన్ని డిపోలను తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి జిల్లా ఉన్నత అధికారులు జిల్లా సీటీఎం భాస్కర్ రెడ్డి, సూళూరుపేట డిఎం మల్లికార్జున, తిరుపతి జిల్లా సివిల్ ఇంజనీర్ కోటేశ్వరరావు, స్టాల్స్ ఆఫీసర్ మోహన్ రెడ్డి, ఉన్నత అధికారులు నాయుడుపేటలోని ఆర్టీసీ బస్ స్టాండ్ నందు పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఆర్టీసీ సిటిఎం మాట్లాడుతూ కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత నాయుడుపేటకి రావడం జరిగిందని, క్షేత్రస్థాయిలో ప్రయాణికుల సౌకర్యాలు మెరుగైన సేవలు అందించడమే మా ముందున్న కర్తవ్యమని, అదేవిధంగా ఖాళీగా ఉన్న స్థానాలను వ్యాపారం కోసం కొంతమంది వ్యాపారస్తులు వచ్చి తమకు వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించమని కోరగా ఇంజనీర్ డిపార్ట్మెంట్తో సంప్రదించి త్వరలో టెండర్లు పిలుస్తామని తెలియజేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. నమస్కారం. నా పేరు భాస్కర్ రెడ్డి. జిల్లాల బైఫర్కేషన్లో భాగంగా సూళూరుపేట, నాయుడుపేట, వెలకగిరి, వాకాడు ఇవన్నీ కూడా తిరుపతి జిల్లాలోకి వచ్చిన భాగంగా ఆర్టీసీకి సంబంధించి ఈ డిపోస్ కానీ బస్ స్టేషన్ కూడా తిరుపతి జిల్లాలో విలీనం కావడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి నుంచి ఈ కొత్తగా ఏర్పడినటువంటి బస్ స్టేషన్స్ విలీనమైనవో ఆ ఏరియాలో పరిశీలించి ఇక్కడ ఆడిపేట బస్ స్టేషన్లో కూడా ఇక్కడ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం బస్ స్టేషన్లో ఇంకేమైనా మార్పులు చేయాలా, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వేకెంట్ ల్యాండ్ ఉందో వాటిని వాణిజ్యపరంగా కమర్షియల్ లెవెల్ని పెంచుకోవడానికి భాగంగా ఏమన్నా వేరే షాపులు పెట్టడానికి కానీ బీఓడి వెళ్ళడం కానీ పరిశీలిస్తున్నాం. బీఓడిఎం గారు అలాగే ఇంజనీర్ డిపార్ట్మెంట్ గారు కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా సమగ్రంగా పరిశీలించిన తర్వాత ముప్పై అధికార ఆదేశానుసారం కమర్షియల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి షాపులు కూడా ఎక్స్ట్రాగా పడడం జరుగుతుంది. అట్లా ఇప్పుడు ఏదైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటిని కూడా తొందరలో ఆగస్టు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో టెండర్లో పిలవడం జరుగుతుంది. అప్పుడు అది అందరూ కూడా నోటిఫై చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇంటి ముఖ్య భాగం ఏంటంటే ప్రయాణికులకు అసౌకర్యంగా బస్సు ఏ విధంగా అక్కడి నుంచి కూడా నాయుడుపేట తిరుపతి కూడా ఎక్స్ప్రెస్ సర్వీస్ పెట్టడం జరిగింది. ఇంకేదైనా అవసరమైతే సర్వీస్ కూడా పెంచడానికి పరిస్థితి